హైదరాబాద్ కి విప్రో రావడం అనేది ఒక మంచి శుభప్రాయంగా చెప్పవచ్చు. 300 కోట్ల రూపాయలతో విప్రో స్థాపన జరిగింది. దానికి సంబంధించి అజిత్ ప్రేమ్ జీ ఎవరైతే ఉన్నారో ఆదర్శప్రాయంగా అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. దీనిట్లా చూడండి, ఇప్పటికే హైదరాబాద్ పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇట్లాంటి కొత్త కొత్త పరిశ్రమలు రావడం ఎటువంటి శుభ సూచకం అంటారు? వాస్తవంగా సైబర్ టవర్స్ నిర్మాణం జరిగిన తర్వాత సైబర్ టవర్స్ పక్కనే విప్రో క్యాంపస్ వచ్చింది. అంటే విప్రోకి హైదరాబాద్కి అటాచ్మెంట్ మొదటి నుంచి ఉంది. ఇవాళ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా దాని విప్రో సర్కిల్ అంటాం మనం. చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది విప్రోది. సో హైదరాబాదు ఫుల్లీ ఎక్విప్డ్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. తర్వాత హైదరాబాద్లో పరిశ్రమలకి కానీ పెట్టుబడిదారులకు కానీ ఉన్న కల్పిస్తున్న యాంబియన్సు, ఇక్కడ ప్రజల మనోభావాలు, ఎవరిని అయినా సరే ఇక్కడ అడాప్ట్ చేసుకునే తీరు, ఎక్కడి నుంచి వలస వచ్చినా వీళ్ళు బయట వ్యక్తులు అని చూడని నైజం, ఇక్కడ ఉండే సమకాలీన వాతావరణ పరిస్థితులు, భాషా పరంగా కూడా అన్ని భాషలకు ఇక్కడ ఆదరణ దొరకటం, సంస్కృతి పరంగా కూడా అన్ని సంస్కృతులు ఇక్కడ మనగలగటం, అదే సందర్భంలో పెట్టుబడిదారులకి కావాల్సిన అన్ని వెసులుబాట్లు, అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ పరంగా కానీ పవర్ సప్లై పరంగా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా ఇవాళ MMTS కానీ మెట్రో కానీ సిటీ సర్వీసెస్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కానీ వీటన్నిటి పర్యవసానం హైదరాబాద్ ఆల్రెడీ ఇప్పటికే ఒక గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫామ్ అయింది. దాదాపుగా 1 కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో ఒక్కొక్క ఇండస్ట్రీ రావటం అనేది అది వాల్యూ ఎడిషన్ గానే ఉంటుంది. ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ డిఫెన్స్ పరంగా, పబ్లిక్ సెక్టర్ పరంగా, డిఫెన్స్ ల్యాబ్స్ పరంగా, తర్వాత ICMR లాంటి రీసెర్చ్ ల్యాబ్స్ పరంగా, బయోటెక్నాలజీ జీనోమ్ వ్యాలీ ఇలాంటి బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ పరంగా, ఫార్మా రంగ పరంగా, ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా, సర్వీస్ సెక్టర్ పరంగా అన్ని రంగాల్లో హైదరాబాద్ చాలా పురోగమిస్తుంది. దానికి ప్రతి ఒక్క ఇండస్ట్రీ దానికి ఇంకా అంటే వన్ మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటారు కదా. సో దాంతో ఏంటంటే ఖచ్చితంగా హైదరాబాద్కి తనకున్న దొరికిన ఒక అంబియన్స్ని, తనకున్న ప్లాట్ఫామ్ని కన్సాలిడేట్ చేసుకొని వీలైనంత వరకు పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తుంది, సంపద సృష్టి జరుగుతుంది. దాని ఇంపాక్ట్ మొత్తం తెలంగాణ సమాజానికి కూడా రేపు రోజున అది ఫ్రూట్ఫుల్గా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.